వినోద్ చెప్పండి అంకుల్. సూర్య నీతో పాటు వచ్చాడా? రాలేదు అంకుల్. నేనే వాడి కాల్ చేశాను, ఫోన్ రింగ్ అయింది కానీ వాడే ఎత్తలేదు. ఓ ఓకే వినోద్. డానియల్ చెప్పండి అంకుల్, మా అబ్బాయి ఏమన్నా వచ్చాడా? నాతో వచ్చాడు అంకుల్, కానీ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాడు. హలో. ఏంటి సూర్య, నేను చెప్పింది చేసేసావా? మీకేం కావాలి? నన్ను బయటకు వదిలేయండి, మీరేమడిగినా ఇచ్చేస్తాను. ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. జీవితాన్ని ఇస్తావా? ఏంటి, ఇంతకుముందు ఈ మాట ఎక్కడో విన్నానే అని అనుకుంటున్నావా? మీరు కోసం ఏ బంధువులా? నేను అందరు అమ్మాయిలతో ఉన్నట్టే కౌశల్యతో కూడా అలాగే ఉన్నానండి. కావాలంటే మీరే తనని అడగండి. అమ్మాయిలందరూ మా కౌశల్య ఒక్కటేనారా నీకు? నీతో తిరిగిన డబ్బున్న అమ్మాయిలైతే నీతో పాటు హోటల్ రూమ్ తీసుకుని ఉండటం, ఐస్ క్రీమ్ తిన్నట్టు అయి ఉండొచ్చు, కానీ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలా కాదురా. ఆడపిల్లలే కుటుంబానికి గౌరవం రా. ఫస్ట్ గ్రాడ్యుయేట్ జనరేషన్ అంటే ఏంటో తెలుసారా నీకు? అంటే నీకెలా తెలుస్తుంది? మీ నాన్న పెద్ద పదవిలో ఉన్నాడు, మీ అమ్మ కూడా పెద్ద పదవిలో ఉంది. వాళ్ళు నీకు కష్టాల గురించి చెప్పి పెంచుంటే తెలిసేది. డబ్బు పోసి పెంచారు కదా, అందుకే బుద్ధి లేకుండా పోయింది నీకు. మా కుటుంబం మొత్తంలో మొట్టమొదటిసారిగా కాలేజ్ గడప తొక్కింది. Congratulations. Thank you, sir. Congrats, amma. నాకు తెలుసురా, నువ్వే ఫస్ట్ వస్తావని. ఇదిగో అక్క తీసుకొచ్చిన చిన్న గిఫ్ట్. ఏంటక్కా, డ్రెస్? ఓపెన్ చేసి చూడమ్మా. నాన్న బతుకున్నా కూడా నీళ్ళ నన్ను చూసుకునేవారు కాదు కదక్కా. నీకు నేనున్నానరా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఇక మీదట అంతా నీ చేతుల్లోనే ఉందిరా. ఇందిరా ఇదిగో, పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ముందా నీళ్ళివ్వు. అవునా, ఇదిగో తీసుకో. ఇదిగో ఈ స్వీట్ తినిపించు. నీ చేత్తో తినిపిస్తేనే తింటానని మొండికేసుకుని కూర్చుంది, తినిపించు ముందు. కూర్చో. బుజ్జమా, అదరగొట్టేశావు. ఇదిగో నా గిఫ్ట్. థాంక్స్ అన్నయ్య. ఇదిగోరా, మీ చెల్లి పాస్ అయిపోయింది, స్వీట్ తీసుకో. ఇదిగో తీసుకో. ఇదిగో నువ్వు తీసుకోరా. ఇవ్వు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసేస్తాను. సరే అలాగే. ఏంట్రా ఈరోజు షాప్ త్వరగా కట్టేశావా? మన ఫ్యామిలీలో 500 మార్కులు ఎవరికైనా వచ్చాయా? అందుకే పరిగెత్తుకుంటూ వచ్చా. ఇలా ఇవ్వు. చాలా బాగుంది.
ఇందులో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే జెంట్స్ వాయిస్ లో మాట్లాడితే లేడీస్ వాయిస్ వినపడుతుంది, లేడీస్ వాయిస్ లో మాట్లాడితే జెంట్స్ వాయిస్ వినపడుతుంది. ట్రై చేసి చూడు. ఇక మీదట నీ బాయ్ ఫ్రెండ్ తో కూడా బాయ్ లాగే మాట్లాడొచ్చు. అక్కడ చూడక్క పోనియా, నాకు నీ ఫోన్ ఇవ్వద్దు, నువ్వే ఉంచుకో. హేయ్, నేనేదో సరదాగా అన్నాను, లైట్ తీసుకోరా. నాకేమవుతున్నాను కదా. పోన్లేరా అన్నయ్యే కదా, నిన్ను కాకి ఇంకెవరు నాట పట్టిస్తాడు. అలాకుండా తీసుకో తీసుకో. గుడ్ గర్ల్. సర్లే కానీ రేపు అప్లికేషన్ పెట్టుకోవడానికి నేను వెళ్ళా? లేద్రా, నేనే వెళ్ళి అన్ని కాలేజీల అప్లికేషన్ తీసుకొస్తాను. తనకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడే చదువుకొని. సరే అక్క, నేను బయలుదేరుతాను. పెద్దమ్మా నేను వెళ్ళొస్తాను. సరేమ్మా వెళ్ళొస్తాను, బాగా చదువుకోవాలి. అమ్మా వెళ్ళొస్తానమ్మా. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అమ్మాయి పేరేంటి? కౌసల్య. రామ్మా ఇంద్రాణి, చెల్లెమ్మ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందని విన్నాను. అవును సేటు. సరే, నువ్వు ఇంటర్మీడియట్ లో ఆపేసావు, మీ చెల్లిని మాత్రం కాలేజీలో జాయిన్ చేస్తున్నావా? అవును, దానికోసమే కొంచెం డబ్బు అవసరమైంది. ఈ ఆర్సీ బుక్ ఉంచుకొని కొంచెం డబ్బు ఇవ్వగలరా? ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? ముందు ఆ డాక్యుమెంట్స్ ఇవి చూసి చెప్తాను. ఒక 50,000 రూపాయలు వస్తాయమ్మా. ఓ 60,000 ఇస్తే హెల్ప్ అవుతుంది. అయ్యో కుదరదమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నన్ను ఒకటి చెప్పమంటావా? నువ్వు చదువు కోసం ఎంత డబ్బు బ్యాంకుకు వెళ్ళి అడిగినా, చెప్పులు అరిగేలా తిరిగినా కానీ వాళ్ళేం చెప్తారు, పైనుంచి ఆర్డర్ రాలేదు అంటారు. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు తిరిగి ఇస్తావన్న నమ్మకంతోనే నేను నీకు డబ్బిస్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సరే సేటు, పర్వాలేదు, ఇవ్వండి. కౌసల్య. అవునండి. అమ్మా పిన్నీ, చెల్లికి కాలేజ్ అడ్మిషన్ కార్డ్ వచ్చింది. అమ్మకి కాలేజ్ అడ్మిషన్ కార్డ్ వచ్చింది అమ్మా. కాలేజ్ అడ్మిషన్ అంటే అమ్మా. అయ్యో లేమ్మా, బాగా చదివి పైకి రావాలి, అక్క పేరు నిలబెట్టాలి, సరేనా? సరే అమ్మా. అక్క దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. ఏ ఏంట్రా నా కాళ్ళ మీద పడుతున్నావు? జాగ్రత్త. అమ్మో ఇదిగోరా, ఖర్చులు కొంచుకో, బాగా చదువుకోవాలి. ఓకే బాయ్ బాయ్. అటు చూడండి, ఎర్ర బస్ ఎక్కి ఒకటి వచ్చింది. ఏయ్ ఆరెంజ్ కలర్ పోండి, ఇలారా. నిన్నే పిలిచేది. చూడండి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? చదువుకోడానికి. మరి మేమంతా ఏంటి, గాడిదలు కట్టడానికి వెళ్తున్నామా? మేము చదువుకోటాకే వెళ్తున్నాం.
నేను అడిగింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని. నేను క్లాస్ కి వెళ్తున్నాను. అవునా? బ్యాగ్ లో ఏముంది? బీర్, బ్రాండీ, విస్కీ ఏమైనా ఉన్నాయా? అట్లీస్ట్ దమ్మైన పెట్టుకొచ్చావా? ఏంటి భయపడ్డావా? దీనికే భయపడిపోయిందే. హాయ్, ఐఎమ్ ప్రియాంక. నీ పేరేంటి? కౌసల్య. ఓకే, వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దిస్ టైమ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, వన్ మినిట్. ఇక్కడ బిఎస్సి మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ ఎక్కడుంది? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోమా. థ్యాంక్ యూ మ్యామ్. మేం కూడా ఫస్ట్ ఇయరే. Ha 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 ha